ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించడం అయితే జరిగింది. వారం 10 రోజులలో రైతులకు రుణమాఫీ డబ్బులు జమ కానున్నాయి. ఫస్ట్ ఫేజ్గా 25,000 రుణం వరకు మాఫీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం 20 మార్చి 17 జియో నంబర్ 148 జారీ చేయడం జరిగింది. అందులోనే మార్గదర్శకాలను పేర్కొనడం జరిగింది. 2018 డిసెంబర్ 11వ తేదీన కటాఫ్ రేట్గా ప్రకటించింది. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు మరియు గ్రామీణ బ్యాంకులలో రైతులకు 25,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని ఆ జీవోలో స్పష్టంగా తెలపడం అయితే జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 408 కోట్ల రూపాయలను రుణమాఫీ డబ్బులు 296,000 రైతుల ఖాతాలో అయితే జమ కావడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్ 6వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీవో నంబర్ 401లో 50,000 వరకు రుణమాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని బ్యాంకులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం 246,000 మంది రైతులకు 798 కోట్ల రూపాయలను రుణమాఫీ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. తర్వాత నుంచి రుణమాఫీ స్కీమ్కు సంబంధించిన ప్రభుత్వం నిధులనైతే విడుదల చేయడం లేదు. ఫస్ట్ టర్మ్లో 100,000 రుణమాఫీ స్కీమ్ను 4 విడతలో అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ టర్మ్లో మాత్రం 35,000 వరకే డబ్బుల్ని జమ చేయడం జరిగింది. కాకపోతే వారం 10 రోజులలో మిగతా రైతుల అకౌంట్లలో కూడా రుణమాఫీ డబ్బులు జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖని ఆదేశించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్, వారం 10 రోజులలో ప్రతి రైతు అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.